పట్టణం మాచర్లకు 12 కిలోమీటర్ల దూరాన నాగార్జున కొండకు వెళ్లే మార్గంలో ఎత్తిపోతల జలపాతం కానవస్తుంది. ప్రవాహ రహదారిలోని కొండల చాటున బండల మాటున సహజ సిద్ధంగా అనేక గుహలు గవిలు బిలాలు ఏర్పడ్డాయి. ఇక్కడి నుంచి దారితీసే ఓ గుహ మార్గం చరిత్ర ప్రసిద్ధిగాంచిన గుత్తికొండ బిలానికి దారితీస్తుందని చెప్పుకుంటారు. అట్లే అక్కడి చెట్టు పుట్టలను పొదలను ఆసరా చేసుకుని జీవ వైవిధ్యం కొనసాగుతుంది. పలు రకాల పక్షులు కీటకాలు వన్య జంతువులు మనుగడ సాగిస్తున్నాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలో మరెక్కడా కనబడని మంచినీటి మొసలి మగ్గర్ జాతికి ఇదో ప్రధాన స్థావరం. రాష్ట్ర అటవీ శాఖ ఒకనొక దశలో మొసళ్ల పెంపక కేంద్రాన్ని సైతం కొనసాగించింది. భూమి మీది అత్యంత ప్రాచీన ప్రాణుల్లో మొసలి ఒకటి. దీని పౌరాణిక ప్రశస్తి మూలంగా దేవతామూర్తులకు అమర్చే తోరణం మకర తోరణంగా ప్రసిద్ధి. మకరానికి గల శక్తి సామర్థ్యాలు మనుగడ నైపుణ్యాలను గురించి ఎన్నో జానపద గాథలున్నాయి. గజేంద్రుడి కాలు నోట ఖర్చుకున్న పెనుమొసలిని విష్ణుమూర్తి తన చక్రాయుధంతో ఖండించిన గజేంద్ర మోక్ష ఘట్టం హిందువులకు పౌరాణిక పాఠ్యాంశం. కృష్ణా నదీమతల్లి వాహనం మకరం. గంగా గోదావరి నదీమతల్లులకు సహితం మొసలే ఊరేగే వాహనం. మొసళ్లు ప్రస్తుతం అంతరించిపోతున్నాయి. వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలి.